మనకు అర్థమవుతా ఉంది. ఈ మధ్య ఏదైతే 36 మంది విద్యార్థులతో పాటు కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 500 నుంచి 1000 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలైనటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఈ మధ్యకాలంలో జగిత్యాల జిల్లా మరి పెద్దాపురం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 6 విద్యార్థులు కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల 2 దాదాపుగా చనిపోయింది, మిగిలిన 4 చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైంది. అదేవిధంగా ఈ ములుగు జిల్లాలో చూసినట్టయితే గోవిందరావుపేట మండలం కర్లపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ షాక్ తోటి ఒక విద్యార్థి సీరియస్ మరి జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యార్థుల కన్నీళ్లు నిత్యం పురుగుల అన్నం తింటూ కారం మెతుకులు తిని ఆకలితో అలమటిస్తూ కడుపు మండి రోడ్డెక్కిన బాలికలు సీఎం రావాలని తమ సమస్యను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క డిమాండ్. ఇది ఒక్కసారి మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇటువంటి అనేక సంఘటనలు ఈరోజు మరి రోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి, ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక గురుకుల పాఠశాలలో. ఇది ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల మీద ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రికి కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఏమైనా ఈ గురుకుల పాఠశాలల పైన కనీస చర్యలు తీసుకుందామనేటువంటి ఆలోచన కూడా ఇప్పటిదాకా మరి ప్రభుత్వం చేస్తున్నట్టుగైతే కనబడతలేదు. మొత్తంగా చూసినట్టయితే గురుకుల పాఠశాల వ్యవస్థనే కనుమరుగు చేద్దామనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఒకటి తర్వాత ఒకటి ఇటువంటి సమస్యలు, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ 36 మంది విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నిజంగా ఇవి ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఇది ప్రభుత్వ హత్యలని అనుకోరాదా? చనిపోయినటువంటి పిల్లలు ఎవరు? ఎస్సీలు, బీసీలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. అంటే వాళ్ళ పేదవాళ్ళ యొక్క ప్రాణాలకు విలువ లేదా ఈ ప్రభుత్వంలో అని మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజల పక్షాన, గురుకుల పాఠశాల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన. అదేవిధంగా కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలకు. మరి తినే అన్నంలో రోజు నిత్యం మనం పేపర్లో చూస్తున్నాం నాసిరకమైన భోజనాన్ని పెట్టడం. అదేవిధంగా హాస్టల్లో పాములు తిరుగుతున్నాయని పారిపోయినటువంటి సంఘటనలు, ఎలుకలు అన్నంలో పడడం, మరి వాళ్ళు పెట్టే సాంబార్లో పడడం. అదే విద్యార్థులు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే గురుకుల పాఠశాలలు ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు మరి ఈ వ్యవస్థను తీసుకువచ్చి అనేక మంది పేదవాళ్లకు జీవితం ఇవ్వాలని అనుకున్నారో దాన్ని కనుమరుగు చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా కనబడుతున్నది మనకు. మరి వీళ్ళ యొక్క నిర్వహణ చూసినట్టయితే గురుకుల పాఠశాలల్లో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి, సురక్షితమైనటువంటి జీవన పరిస్థితులు, పౌష్టిక ఆహారం, సరైనటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలంగాణలో గురుకుల సంక్షేమ హాస్టల్లో పిల్లలు ఎవరికి పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి గతంలో కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాల వ్యవస్థను తీర్చిదిద్దినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ఆనాడు 10 సంవత్సరాల అధికారంలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే, గురుకుల పాఠశాల వ్యవస్థ
పేరుకు ఉండే తప్ప దానిలో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలే. కానీ అలా అడ్మిషన్లు దొరకని పరిస్థితి, లక్షల మంది అప్లై చేసుకుంటే కూడా గురుకుల పాఠశాలలో అడ్మిషన్ దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో గురుకుల పాఠశాలలలో మంచి సౌకర్యాలతో మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించి అనేక మంది లక్షల మందికి భవిష్యత్ ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసినాం. దాదాపుగా 1022 గురుకుల పాఠశాలలు, అవి మైనారిటీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ఇవన్నీ కూడా పకడ్బందీగా నడిచినాయి. ఆనాడు నేను 5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక గురుకుల పాఠశాల పోయి చూస్తే ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం, ఒక గ్రామీణ ప్రాంతం వచ్చినటువంటి ఒక విద్యార్థిని, విద్యార్థి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు చూస్తే, వాళ్ళు చదువుకునేటువంటి బిల్డింగ్ల యొక్క పరిస్థితి చూస్తే, అక్కడ ఇచ్చేటువంటి ఆహారం చూస్తే మరి ఎంతో ఆనందం అనిపించేది. 5 సంవత్సరాల కాలంలో అనేక గురుకుల పాఠశాలల్లో స్వయంగా నేను భోజనం చేసి పరిశీలించి వచ్చినటువంటి పరిస్థితులు. విద్యార్థులను అడిగితే మాకు అన్ని రకాల సౌకర్యం బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మమ్మలను మరి మాకు కావలసినంత బడ్జెట్ రిలీజ్ చేసి మాకు ఈ సౌకర్యాలు అందిస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని ఈరోజు అతి తక్కువ సమయంలో సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు గురుకుల పాఠశాల వ్యవస్థలో సైనిక్ స్కూల్స్ వచ్చినాయి, ఫైన్ ఆర్ట్ స్కూల్స్ వచ్చినాయి. అదేవిధంగా వాళ్లకు రకరకాల పద్ధతులలో వాళ్ళను విద్యావంతులను చేయాలనేటువంటి ఒక మంచి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సిస్టంలో గతంలో లేనటువంటి డిగ్రీ కళాశాల వ్యవస్థలో మహిళలకు కనీసం 10వ తరగతి చదువుకొని 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత డిగ్రీకి వెళ్ళాలంటే గురుకుల పాఠశాల యొక్క అవకాశం లేకపోతే 30 గురుకుల పాఠశాలను ఒకేసారి అనౌన్స్ చేసి మరి వాళ్ళకు అవకాశం కల్పించి చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అనేక రకాల మరి విద్యా వ్యవస్థను పెంపొందించారు. స్టడీ సర్కిల్స్ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక స్టడీ సర్కిల్ ఉండే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద విద్యార్థులు వీళ్ళ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో చదువుకునడం కోసం డబ్బులుండయి, స్తోమత ఉండదు, కాబట్టి వాళ్లకు స్టడీ సర్కిల్స్ గవర్నమెంటే పెట్టినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలలో ఇలా సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్లో కావచ్చు, మరి స్టడీ సర్కిల్స్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి మరి ఈ అబాలకు